మా సోదరులు ఉన్నారు 60 రూపాయలు ఉన్నాయి 180 రూపాయలు ఉంది క్వార్టర్ అవునా అవునా కష్టం చేసుకోవాలం తట్టపని తార పని చేసుకోవాలం ఆయల్ల 60 రూపాయలతో క్వార్టర్ వస్తే రెండు పెగ్గులు ఇంత తాగి పండుకునేది ఇవాళ 180 రూపాయలు అయ్యింది ఇవాళ ఎవరి కొంప గొల్లగొట్టి తీసుకురావాలి 60ది 180 వేసినందుకు కేసీఆర్ కేయల్ల ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె ధరలు అడ్డగోలుగా పెంచరు ఇవాళ పాలు పెరుగు కూడా సంటి పిల్లలకు వచ్చే పాల మీద కూడా జీఎస్టీ వేసిండుకు నరేంద్ర మోడీ ఆయన కంటే పిల్లం పిల్లలు లేరు పిల్లల బాధ ఏందో సంటి పిల్లల పాలు ఏందో తెలియదు కానీ భార్య బిడ్డలు ఉన్న మనకైతే తెలుసు కదా శివరికి సంటి పిల్లలకు దాపిచ్చే పాల మీద కూడా జీఎస్టీ వేసి మన దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు ఇంతో అంత పేదోడు తెల్లన్నం లేక పెరిగేసుకొని తినాలనుకుంటే పెరుగు మీద కూడా ఇయాల జీఎస్టీ వేసి మనల్ని ముంచుతున్నారు ఎట్లా ఇయాలి వాళ్ళ కోట అని నేను అడుగుతున్నా ఇయాల ఏం చూసి వేయాలి టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఏం చూసి ఓటు వేయాలి టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేస్తారు అంటారు కాంగ్రెస్ కి ఎందుకు వేయాలంటే తెలంగాణ ఇచ్చినందుకు వేయాలి నాగార్జునసాగర్ కట్టినందుకు వేయాలి శ్రీశైలం కట్టినందుకు వేయాలి భీమా కట్టినందుకు వేయాలి కల్వకుర్తి కట్టినందుకు వేయాలి నెట్టంపాడు కట్టినందుకు వేయాలి కోయిల్సాగర్ కట్టినందుకు వేయాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ప్రాజెక్టులు మేము కట్టాం హైదరాబాద్ విజయవాడ హైవే వందలాది మంది ప్రాణాలు యాక్సిడెంట్లలో పోతుంటే ఆ రోడ్డు వేసినందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఈ సర్వేల రెసిడెన్షియల్ వచ్చినందుకు వేయాలి ఇక్కడున్న మా లంబాడి సోదరులకు వేల ఎకరాల భూములు వంచినందుకు వేయాలి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి పేదోడికి దళితులకు గిరిజనులకు ఉన్నోళ్లకు తల్లికి కొడుకుకు బిడ్డకు ఎంత మంది ఉంటే అంతమంది పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఇవాళ మేము తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ బిడ్డలను ఆదుకున్నాం తెలంగాణ ప్రజల పక్షాల కొట్లాడేటోళ్ళ మేము ఇవాళ మాకు ఓటేసి అడుగు మాకు ఓటు అడిగే హక్కు అధికారం మాకుంది ఇవాళ టిఆర్ఎస్ కు బీజేపీకి ఆ అధికారం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ ధైర్యం ఒక్కటే వాళ్ళు ఎందుకంటే అక్కడ తుపాకల ఇక్కడ హుజూరాబాద్ల అక్కడ హుజూర్ నగర్ల ఈ పక్కనే ఉండే నాగార్జున సాగర్ల మందు పోసిండ్రు విందు ఇచ్చిండ్రు దుడ్డు ఇచ్చి గెలిచినాం కాబట్టి మునుగోళ్ళ కూడా గట్లనే గెలుస్తామని అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు 3-4 ఇట్లలో వాళ్ళకు కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ మునుగోళ్ళ కూడా గట్లనే కలిసి వస్తామని అనుకుంటున్నారు కానీ నాకు మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది నేను నిజంగా మీకెవ్వరికి ఇంత ముందు కలవలే మీకెవ్వరికి ఏం సహాయం చేయలే మీ కుటుంబంలో ఆపద ఉంటే నేను వచ్చి మీకు పలికింది లేదు అయినా మా అక్కలు ఇంటికాడ ఇంటాయన ఇంకా వస్తలేదేంది వండుతలేదేంది అన్న ఒక గంట ఆలోచన కొత్త మా తమ్ముడు వచ్చిండు ఏం మాట్లాడతాడు ఇందామని వచ్చిందంటే మీ బిడ్డలు నన్ను ఆదరించారు మా ఆడబిడ్డలు వాళ్ళ తమ్ముడు లేకనో వాళ్ళ కొడుకు లేకనో వాళ్ళ ఇంటి వాళ్ళ సాయం చేసే బిడ్డగను ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చారు ఈడున్న మా సోదరులు వాళ్ళ నన్ను ఒక్కడే అనుకుంటారు నేనే ప్రత్యేకం కాదు సోనియా గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఇవాళ ఈడ పైన నిలబడ్డా మీరు ఆడ నిలబడ్డారు మీలో నేను ఒక్కడిని ఒకప్పుడు నేను కూడా అట్లే నిలబడి నాయకులకు జేజేలు వాళ్ళకి నా జెండాలు మోసినోడి నేను కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీలాంటి యువకులలో ఒక యువకుని ఇవాళ ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని నడిపించి ఇంత పెద్ద మనుషులు దామోదర్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు అనుభవంలో వారి సేవలో వారి త్యాగంలో మేం పెద్ద విషయం కాదు ఇంత పెద్దోళ్ళను బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసిండు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ నన్ను అధ్యక్షుని చేసిండు ఇక్కడనే ఇక్కడ మా మిత్రుడు శంకర్ నాయక్ ఉన్నాడు మా కుంభం అనిల్ రెడ్డి ఉన్నాడు ఆయన రూపాయలతో వెళ్తే నన్ను 4 సార్లు కింద మీద తూకం వేసి కొనగలిగిన అయినా ఇవాళ అవన్నీ చూడకుండా ఇవాళ నన్ను పిసిసి అధ్యక్షుని చేశారు సరిగ్గా రాజన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్తా ఇవాళ ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నా ఇంతమంది పెద్దోళ్ళను వాళ్ళందరిని పెట్టి నన్ను పార్టీ నడపమని అవకాశం ఇచ్చిందంటే ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీనే సాధ్యమైతుంది మిత్రులారా మీరు ఆలోచన చేయండి కేసీఆర్ ఇస్తాడా ఎవరికైనా ఇస్తాడా మరి కేసీఆర్ వాళ్ళ కొడుకుకు తప్ప వాళ్ళ బిడ్డకు తప్ప రెండో వెనికియాడు కానీ అదే సోనియమ్మ మీలో ఒక్కడిని నన్ను ఇవాళ అధ్యక్షుని చేసి ఇక్కడ నిలబడ్డదంటే కాంగ్రెస్ పార్టీలా పనిచేసేటోళ్ళకి స్థానం ఉంటది బలరాం నాయక్ లాంటి ఎక్కడో
వరంగల్ జిల్లాలో చిన్న లంబర్ తండాలు ఉన్నాయని కేంద్ర మంత్రిని చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుంది మిత్రులారా. ఏ రోజైనా గుర్తుపెట్టుకోరు, ఈ కాంగ్రెస్ పార్టీలో పేదలకు అవకాశం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదల కోసం ఇంత ఉపయోగం ఉంటుంది. ఇవాళ మీకు అర్థం కాకపోతే మా పిల్లలకి చెప్తున్నా, మీ అమ్మమ్మ నాయనమ్మ ఉంటే ఇంటికి వారు అడుగుండ్రి ఇందిరమ్మ ఎవరని. ఇవాళ కూడా వాళ్ళు ఏడకన్నా పోతే నాయన మేము పోయేవారని, మేము ఇందిరమ్మ దగ్గర నుంచి ఆ పార్టీ నుంచి వచ్చినామంటే చల్లగా ఉండాలి బిడ్డ. ఈ ఇల్లు ఇందిరమ్మ ఇచ్చింది, నాకు 2 ఎకరాల భూమి ఇచ్చింది, నా పిల్లగానికి నౌకరీ ఇచ్చింది, లేకపోతే నా కొడుకు ఇవాళ ఇంతో అంతో మంచిగా బతుకుతున్నాడు అంటే ఇందిరమ్మ ఆయన మాకు అవకాశం ఇచ్చిందని ఇవాళ కూడా గ్రామాలలో పోతే పెద్ద మనుషులు చెప్తారు. కాబట్టి ఇవాళ ఆ ఇచ్చినట్టు ఏం పేరు నాయన ఇది గాడ మా రమేష్ చెప్తున్నాడు, మా వికలాంగుడు ఏమో మరి కట్ట పట్టుకున్నాడు మా సోదరుడు, ఆయన ఇందిరమ్మ ఇచ్చిన భూమి కూడా ఈ మొదన సపోలు గుంజుకుంటున్నారని చెప్తున్నాడు. అది పరిస్థితి. కాబట్టి ఇవాళ ఇన్ని మోసాలు చేసిన వాళ్ళని, ఇన్ని రకాల ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని మళ్ళా ఓటేసి గెలిపిస్తే ఇక వాడు ప్రభుత్వం నుంచి రాడు. వాడు బాజాబ్తో పొద్దుపూట బందిపోట్లాక లారీలు వేసుకుని వచ్చి మన ఇండ్లలో ఉన్న సామాన్లు కూడా తీసుకుపోతారు. ఇక భూములు గుంజుకున్నది అయిపోయింది, మన నౌకర్లు ఇవ్వకుండా దోసుకున్నది అయిపోయింది. ఇక మల్లగిరి ఓటేస్తారంటే చక్కగా లారీలు తెచ్చి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మంచం సామాన్లు కుర్చీలు పెట్టబేడ కూడా మనకు గుర్తుకుపోయే పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఓటేస్తే కాబట్టి సోదరులారా అందరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు ఏమని ఇస్తారు, ఎందుకంటే దొంగ సొమ్ము మన దగ్గర ఉంది, దొంగోడు ఎట్లయినా పంచి పెడతాడు. కానీ దొంగోడు పంచి పెట్టిందంటే మళ్ళీ వసూలు చేయడా, మళ్ళీ వసూలు చేస్తాడు. కాబట్టి మీరు తీసుకోకపోతే కూడా ప్రమాదం ఉంది, తీసుకోలేదంటే వీడు పగోడేమని అనుకునే పరిస్థితి ఉంది. ఇచ్చింది తీసుకోరి, తెచ్చింది కూడా తీసుకోరి, జేబులో ఏమైనా ఉంటే అవి కూడా పిసికి తీసుకోరి. అదే విధంగా సీతక్క గోడల పొడితో వస్తారు, మన్ని గోడలు నీడలే మరి లైట్ కు తీసుకురండి, అంగిలా కొత్త ఉంటే అది కూడా ఇప్పుకోండి, ఎందుకంటే అది కూడా మన్ని ముంచిన సొమ్మే. ఆ తర్వాత తీర్పు దండం పెట్టమని మా పెద్దమ్మలు సాయంత్రం పూట రొట్టెలు చేస్తుంటే చలాకి ఎర్ర కాచి పిల్లల మీద మాటలు, ఎందుకంటే మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలు ఓట్లు కొనాలని రాకూడదు. కాబట్టి సోదరులారా, ఇంత అఖండమైన స్వాగతం పలికి ఇంత మంచి మీటింగ్ ఏర్పాటు చేసిన మా కృష్ణారెడ్డి, మా కైలాస్ నేత, అదేవిధంగా మా రవికుమార్ గౌడ్, వాళ్ళంతా బయట నుంచి వచ్చారా ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరూ చుట్టాలు, వాళ్ళ నాయకుల పేరు చెప్తే లోకల్లో పడతారు పడతారు వాళ్ళు పడనికనే కదా వచ్చింది. ఈ లోకల్గా ఎంతమంది అయితే యువకులు, ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ వచ్చిండ్రు. మీరందరూ మీరుంటేనే మేమున్నాం. నేను నిత్యం మీరు వచ్చి ఉండలేను కాబట్టి గండ్ర సత్యన్నను, అభిలాషను, చాలా మంది మిత్రులను మీకు అందుబాటులో ఉండడానికి, మీ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి నేను ఇటుకు పంపించిన ప్రతి గ్రామం నేను తిరుగుతా. సూతం ఇయ్యాల మొదటిసారి ఎట్లుంటుందో అని సర్వేలకు వచ్చిన నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే వాడు వచ్చి చెప్ప, వీడు వచ్చి చెప్ప భయం భయం అవుతుంది, ఏమో మీ దగ్గర పైసలు ఒకసారి ఎట్లా గెలుస్తారని. నాకు కూడా ఆడుంటే భయం అనిపించింది, సరే చిన్నగా పోయి చూద్దాం అసలు ఏమవుతుందో అని ఆలోచన. మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, గత పెద్ద మనిషికి జెండా ఎత్తింది కదా, ఈ మునుగోడు గడ్డ మీద గట్ట కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని నాకు నమ్మకం వచ్చింది. మీరు నమ్మకాన్ని నిలబెట్టండి. ఇవాళ దేశం మొత్తం మునుగోడు దిక్కు చూస్తుంది, ఇక్కడ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతుందో. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ఇవాళ ఈ ప్రజాస్వామ్యం బతుకుతే పేద ప్రజలకు మేలు జరుగుద్ది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకుంటేనే పేదోళ్లకు సాయం జరుగుద్ది. మా కమ్యూనిస్టు కార్యకర్తలకు, సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెట్టి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాయకులు ఎట్లనన్నా ఓని, మీరు మాత్రం మీ ఆత్మసాక్షిగా ఓటేయండి. ఎందుకంటే నాయకులు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏమున్నాయో నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మాకు మిత్రులే. నిన్న మానటి వరకు కలిసి పనిచేసి ఇవాళ సరే ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అనిపించేటన్నా పోయినా ఈ నియోజకవర్గంలో ఉండే సిపిఐ సిపిఎం వాళ్ళకి కానీ, న్యూ డెమోక్రసీ వాళ్ళకి కానీ, ఇవన్నీ కాకుండా ఈడ తెలుగుదేశం పార్టీలు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు, పూర్వాశ్రముల వాళ్ళంతా మావాళ్ళు, వాళ్ళకు కూడా నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడు మనిషి రేవంత్ రెడ్డి అంటారు, చంద్రబాబు నాయుడు మనిషి అయితే కాంగ్రెస్లో ఎందుకుంటాడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ మనిషి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయిన మంత్రి అయినా, మరి ఆయన అవతల దిక్కుపోయింది కాబట్టి నన్ను ఇవతల దిక్కుదోలేడు కాంగ్రెస్ నుంచి చూసుకోవాలి, తప్పేముంది. ఇంట్లో బిడ్డ ఉంటుంది, కోడలు కూడా ఇంటికి వస్తుంది, కోడలు మనం వస్తుంది, బిడ్డ మళ్ళీ అటుపోతుంది,
నేను బిడ్డలాంటోని కాదు, కాంగ్రెస్ కు కోడలాంటోని. ఎందుకంటే ఈ ఇంటికి సేవ చేయడానికి వచ్చిన నేను కాంగ్రెస్ కు కోడలాకి వచ్చిన. కోడలుగా ఇంటికి వచ్చిన అంటే ఆ ఇంటి గౌరవం మన బాధ్యత, ఆ ఇంటి విలువ కాపాడేది మన బాధ్యత, ఆ ఇంటి విలువ నిలబెట్టేది కోడల బాధ్యత. ఇవాళ నేను కోడలాక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడం నా బాధ్యత. ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టా మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను. నేను యువతలు ఉండే అవతలకి చూడ, నేను యువతలు ఉండే అవతలకి చూడ, బిడ్డగాడు ఉన్నా ఉన్నప్పుడు ఆ ఇంటి గౌరవం కాపాడినా, కోడలుగా ఈ ఇంటికి వచ్చినా ఈ ఇంటి గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది. నేను చెప్పేది మా మగపొరలకు అర్థమైనా కాకపోయినా మా అక్కలకు మా ఆడబిడ్డలకు ఓ ఇంటి కోడలుగా మా అక్కలకు అర్థమైంది నేను ఏం మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినాం. ఇవాళ కొడంగా ఈ మునుగోళ్ళ ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినాం. మా ఆడబిడ్డలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఒక్కది వస్తే మగపిల్లలు కోటి అయిపోయినా లక్ష ఓట్లు వస్తే శ్రవంతమ్మ మీకు అవకాశం వచ్చింది. ఆడపిల్లలకి ఇస్తే ఓడిపోతారు, ఎందుకు ఆ టికెట్ ఇవ్వాలంటారు, ఇవాళ ఆడపిల్ల ఓడిపోయిందంటే. మళ్ళీ ఒక 20 మంది ఆడపిల్లలు ఎమ్మెల్యేలు అయితే మీ కష్టాలు వాళ్ళే మాట్లాడతారు, మీ పాల వడ్డీ గురించి వాళ్ళే మాట్లాడతారు, మీ మహాలక్ష్మి గ్రూపుల గురించి వాళ్ళే మాట్లాడతారు, మీ పిల్లల చదువుల గురించి వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా ఆడబిడ్డలు పాల్వే శ్రవంతిని, ఆమె నా చెల్లెలు, నా ఇంటి ఆడపిల్ల, ఆమెను గెలిపించాల్సిందిగా మీ అందరి దగ్గర కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై.